చెప్పండి సార్ తెలిసింది తాతయ్య నేను దాసయ్య ఇదిగో తాతయ్య ఫస్ట్గా దాసయ్య అదేమిటి తాతయ్య కళ్ళ నీళ్లు పెడుతున్నావు ఎందుకు ఎప్పుడో పోయినమ్మ సంగతి ఎందుకు తాతయ్య ఉన్న నాన్నైనా ఒక్కసారి కనిపించాడు ఇక నాకు తల్లి తండ్రి అంతా నువ్వే తాతయ్య నాకెవ్వడు లేదు అమ్మలాగే నాన్న కూడా ఎక్కడో చచ్చిపోయి ఉంటాడు తాతయ్య అలా అనకు బాబు మీ నాన్న బ్రతికే ఉన్నాడు తప్పకుండా ఏనాడో ఒకనాడు వస్తాడు పోనీలే తాతయ్య ఇప్పుడు ఆ సంగతి ఎందుకు కావాలి బాబు నిన్ను ఇంకా పై చదువులు చదివించాలంటే నా వల్లే అవుతుంది మీ నాన్న సహాయానికి పోవలసింది అంటే నాన్నగారు ఎక్కడున్నారో మీకు తెలుసా తాతయ్య తెలుసని కాదు కానీ పట్నంలో విశ్వనాథం గారిని ఓ శ్రీమంతుడు ఉన్నాడు ఆయనకు మీ నాన్నకు ఒకటే ప్రాణం ఓహో ఆయనే నీ చదువుకు సాయం చేస్తాన్నాడు బాబు అయితే వారిని అడిగితే నాన్నగారి సంగతి తెలుసుందన్నమాట తెలియవచ్చు కనుక్కుందాం తాతయ్య తాతయ్య అయితే నేను మా నాన్న చూస్తానన్నమాట ఏడండి అబ్బాయి మనోహరం వాడు మనోహరం కాదు మన ప్రాణహరం మొదలెట్టారు వాడే మీ సొమ్ము తిండలేదు మీరేం అని అనక్కర్లేదు అయితే నువ్వు నన్నేమీ అడగక్కర్లేదు అడగను కానీ అబ్బాయికి నెబ్బలు ఉన్నాడమ్మో ఒకసారి ఫోన్ చేయండి బాబా టైం అయిపోతుంది లేవండి జరుచుకున్నావా మమ్మీ నేను మనోహరాన్ని కాదు ప్రాణహరాన్ని చిచ్చి లక్ష్మీ భట్టి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ గారి మనవడివి ఏం బుద్ధులురా ఇవి మమ్మీ అసలే నాన్నకు నేనంటే చాలా కష్టం నాన్న ఎదురుగా అన్నా అంటే నాకు చాలా ఇన్సల్ట్ అవమానం ఇట్లాంటి కొడుకులు కన్నందుకు నీ నాన్నకే ఇన్సల్ట్ మనకేమిరా గుడ్ వెరీ గుడ్ సరే గాని నువ్వు లోపలికి పోయి క్షణాలనే జస్ట్ మార్చురా ఎందుకు మమ్మీ క్లబ్ లో మీటింగ్ నుండి వెళ్ళాలి అప్పుడు అరగంట లేట్ అయిపోయింది పదకొండగా నువ్వు పో మమ్మీ ఆంధ్రదేశంలో అనుకున్న టైంకి మీటింగ్లు మొదలు పెడతారా నువ్వు పదరా అనుకుంటే అందుకని మమ్మీ అమ్మా విశ్వనాథం గారు ఉన్నారా ఎందుకు నేనున్నానుగా నాతో చెప్పరాదు వారితోనే మాట్లాడాలి అబ్బో ఏమిటో అంతటి మహత్కార్యం స్కూళ్ళని కళలని దేవుళ్ళని ఏదో పేరు చెప్పి చందాలు వసూలు చేయడం అవన్నీ దిగమిగి కూర్చోవడం ఇదో రకం హై క్లాస్ దోపిడీ ఏమయ్యా ఈసారైనా డబ్బు తెచ్చావా ఒట్టి చేతులు తిని వచ్చావా తీసుకొచ్చాను బాబు లోపల కదా నన్ను గయ్యాన్ని చేయాలని కానీ ఏ ఆ మాట ముందే చెప్తే నోటి ముచ్చాలు ఏమైనా రాలిపోతాయా నాయన మనోహరం కష్టమో నిష్ఠూరమో పడి ఇన్నాళ్ళు సర్కొచ్చాను ఇక నీ సహాయంతోనే వాడు బుద్ధిలోకి రావాలి నాయన మావయ్య కన్న కొడుక్కి చదువు చెప్పించడం కూడా సహాయం అది నా కర్తవ్యం కాదు తండ్రిని బ్రతికుండి కూడా చచ్చిన వాడితో సమానం అలా అనుకు నాయన అలా అనుకు బాబు వాడు తండ్రిని చూడాలని ఎంతో తహతహలాడిపోతున్నాడు ఏం చేస్తాం ఏ తీసుకురాలేకపోయారా కళ్ళతోనైనా చూసుకునేవాడిని వచ్చాడు కానీ ఎందుకులే బాబు లక్ష్మీపతి గారికి మాట ఇచ్చాం పైగా ఈ రహస్యం బయటికి పొక్కిందంటే నీకు ఏమాత్రం సుఖం కూడా లేకుండా పోయాను సుఖం మావయ్య ఇది ఈ ఉత్తరం తీసుకెళ్ళండి అంతా అందులోనే వ్రాశా బాబుని వారికి అప్పగించండి కావలసిన ఏర్పాట్లన్నీ వారే చేస్తారు మంచిది నాయన ఇది నువ్వేం బాధపడవద్దు నాయన అంతా మన మంచి కోసం నమస్కారం అండి నమస్కారం రండి అండి కూర్చోండి ఏంటి మీరు కూర్చుంటారా మేము నిలబడమంటారా అయ్యా కూర్చోండి అబ్బాయి ఎక్కడ అబ్బాయి అక్కడ బయట వరండాలో కూర్చోబెట్టానండి నమస్కారం గారా
కాదండి గారు నా పేరు శంకర్ శంకరుడు గారా అవునండి గారు అక్క ఇంకే అదిగో మూడో నేత్రం అది జటాజుటం ఏమండి నెత్తి మీద గంగ లేదేవండి మా ఊరు చెరులో ఉందండి కాస్త తన్విస్తే నెత్తిన ఇక్కడ నున్నావా ఎక్కి కూర్చో తడ మీదకి పార్వతి కావాలిగా నువ్వు కూర్చుంటావా కడుపులా బాబు గారు లోపలికి రండి